ఒలింపిక్స్ లో ఇండియన్ హాకీ టీం అదరగొడుతుంది. మెన్స్ టీమ్ హాకీ జర్మనీ మీద విన్ అయి బ్రాంజ్ మెడల్ ని కన్ఫర్మ్ చేసుకుంది. ఇదే ఊపుతో విమెన్ హాకీ టీం కూడా ఏదైనా పథకం మనకు తెస్తుందా? దీనిపై మనం ట్రిపుల్ ఒలింపియన్ ముఖేష్ గారిని తెలుసుకుందాం. సార్ నమస్తే. రియల్లీ ఏ విక్టరీ తర్వాత మెన్స్ ఆఫ్టర్ ఏ 41 ఇయర్స్ విక్టరీ తర్వాత ఇప్పుడు పోడియంస్ లో మన ఇండియన్ టీమ్ బ్రాంజ్ మెడల్ గా అడుగు పెడుతుంది. ఇట్స్ రియల్లీ వండర్ఫుల్ విక్టరీ. ఈ విక్టరీకి మెయిన్ కారణము ఒరిస్సా గవర్నమెంట్, ఎందుకంటే 6 ఇయర్స్ నుంచి హాకీకి స్పాన్సర్ చేయడం, దాని తర్వాత ఫారెన్ కోచెస్ మన 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 ఇండియన్ టీమ్ ని కోచ్ గా తీసుకొని ఏషియన్ స్టైల్ ని యూరోపియన్ స్టైల్ గా కన్వర్ట్ చేసుకొని ఇంకా వచ్చిన రూల్స్ ని దాన్ని కన్వర్ట్ చేసుకుంటే చాలా సబ్స్టిట్యూట్ గా మార్చుతూ ఈ విక్టరీకి మెయిన్ కారణం కోచెస్ కూడా, ఇంకా ప్లేయర్స్ కూడా మెయిన్ శ్రీజేష్ ఇంకా మన డ్రాక్ వికర్ హర్మన్ ప్రీత్, రూపేందర్ పాల్, ఇట్లాంటి వరల్డ్ నంబర్ డ్రాక్ వికర్స్ ఉన్నందుకు మన ఫార్వర్డ్ లైన్ కూడా ఫార్వర్డ్ లైన్ ఆఫ్ లైన్ డిఫెన్స్ గోల్ కీపర్ ఇట్లాంటి కాంబినేషన్ తో అన్ని మ్యాచెస్ కొంచెం సక్సెస్ రావడం, ఈ విక్టరీ ఇంకా నెక్స్ట్ జనరేషన్ కి ఒక రోల్ మోడల్, ఒక నేషనల్ గేమ్ కు మెడల్ రావడం, ఇంకా కార్పొరేట్ సంస్థలు కూడా ముందొచ్చి మన హాకీకి ఎంకరేజ్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. మీరు అడిగినట్టు ఉమెన్స్ కు అర్జెంటీనాతో వచ్చింది ఆ మ్యాచ్ లో ఈ మెన్స్ ని ఒక చిన్న మోటివేట్ చేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళకు మెన్స్ కి బ్రాంజ్ దొరికింది, మనకు కూడా దొరకాలనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో ముందొచ్చి ఇంగ్లాండ్ ని కూడా, ఎందుకంటే మన గోల్ కీపర్ డిఫెన్స్ యాజ్ వెల్ అస్ ఫార్వర్డ్స్ బాగున్నారు. ఓన్లీ థింగ్ ఇస్ థర్డ్ థింగ్ ఇస్ ఆల్ అవుట్ గేమ్ అనమాట. ప్రతి మనిషికి ఇఫ్ దే వన్ దే ఆర్ ఇన్ ద పోడియం, అదర్వైజ్ దే ఆర్ ద ఓన్లీ పార్టిసిపేషన్ మెడల్ దొరుకుతుంది, పార్టిసిపేషన్ సర్టిఫికేట్ దొరుకుతుంది. అందుకనే థర్డ్ ప్లేసింగ్ ఇండియన్ టీమ్ కి ఇంగ్లాండ్ టీమ్ కి మెయిన్, ఇది వచ్చిన ఆపర్చునిటీస్ యూటిలైజ్ చేసుకుంటే తప్పకుండా ఇంగ్లాండ్ మీద గెలుస్తారని నేను అనుకుంటున్నాను. సార్ ఆఫ్టర్ 41 ఇయర్స్ మెన్స్ టీమ్ హాకీ ఒలింపిక్స్ లో మెడల్ సాధించిందండి, యాజ్ ఏ హాకీ ప్లేయర్ మీకు ఎంత హాఫ్ ప్రౌడ్ ఫీల్ యు ఆర్? ఇజ్రాయెల్లీ మ్యాచ్ చూస్తా ఉంటే కొన్ని తప్పులు మెన్ ఉమెన్ కూడా చేశారు, అర్జెంటీనా ఆపర్చునిటీ మంచిగా దొరికింది అనమాట, యూటిలైజ్ చేయలేకపోయారు అనమాట. దాని తర్వాత వాళ్ళు మన మీద ప్రెషర్ వేస్తుంటే ఆ ప్రెషర్ ని రిలీజ్ చేయాలి, మెయిన్ థింగ్ అవుట్ రిలీజ్ ద ప్రెషర్, ఎందుకంటే మనకి స్కిల్స్ బాగున్నాయి, మన డిఫెన్స్ స్కిల్ ఉంది, ఫార్వర్డ్ కి ఏషియన్ స్కిల్ ఉంది, అట్లాంటి ప్రెజెంట్ టైంలో ఏషియన్ స్కిల్స్ యూజ్ చేసుకుని బాల్ మన దగ్గర పొజిషన్ పెట్టుకున్నారంటే తప్పకుండా అర్జెంటీనా మ్యాచ్ గెలవచ్చు. అదే ఈ రోజు మనకి జర్మనీ మీద కనపడింది, ఎందుకంటే మనకి స్టార్టింగ్ ఫస్ట్ క్వార్టర్ లో లాస్ట్ క్వార్టర్ లో ఎంత ప్రెషర్ వేసినా కూడా మనం కొంచెం షేకినెస్ కనపడింది, ఎందుకంటే జర్మన్ వే ఆఫ్ ప్లేయింగ్ ఇస్ మన కాన్ఫిడెన్స్ రానియకుండా ప్రతి మూమెంట్ ని బ్రేక్ చేస్తారనమాట. అలాంటి బ్రేక్ జర్మనీస్ ఇవాళ ఈ రోజు చేసినారు, కానీ ఫార్వర్డ్స్ ఆఫ్ లైన్ దాన్ని ఓవర్కమ్ చేసుకుని వచ్చిన ఆపర్చునిటీ షార్ట్ కర్నర్స్ ని మన్ప్రీత్ సింగ్ దాంతో రూపేందర్ పాల్ సింగ్ ఇలాంటి కన్వర్ట్ చేసుకుంటే 99% వాళ్ళ షార్ట్ కర్నర్స్ కన్వర్ట్ అయింది. ఇంకా రేపు మనకి ఇంగ్లాండ్ జరిగే ఉమెన్స్ మ్యాచ్ లో వీళ్ళు కూడా ఆపర్చునిటీస్ ని షార్ట్ కర్నర్స్ క్రియేట్ చేసుకుని ఫార్వర్డ్ లైన్ ఈ ఆపర్చునిటీస్ ని ఇండైరెక్ట్ డైరెక్ట్ గా గోల్ గా కన్వర్ట్ చేసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఉమెన్ టీమ్ లాస్ట్ మ్యాచ్ లో లాస్ అయింది, సో కమ్ బ్యాక్ ఎంత పాజిటివ్ గా ఎంత స్ట్రాంగ్ గా వస్తుంది, ఎందుకంటే మెన్స్ టీమ్ ఆల్రెడీ మెడల్ కన్ఫర్మ్ చేసుకుంది. అండ్ మనము మిగతా స్పోర్ట్స్ ఈవెంట్స్ లో కూడా చూస్తే సింధు కూడా సెమీస్ లో ఓడిపోయినా కూడా బ్రాంజ్ మెడల్ కోసం అంత సూపర్ కమ్ బ్యాక్ ఇచ్చి ఫైట్ చేసి అండ్ షీ వన్ ద మెడల్. సో అలాంటి ఎక్స్పెక్టేషన్స్ మనం పెట్టుకోవచ్చా ఉమెన్ హాకీ టీమ్ లో కూడా? తప్పకుండా అండి, ఎందుకంటే మన ఇండియన్ మెంటాలిటీ ప్రకారం ఒక లాస్ మాత్రం ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఎప్పుడు మనం గెలుస్తా ఉంటే లైట్ గా మన బాడీ లాంగ్వేజ్ లో ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోండి క్రియేట్ అవుతుంది, ఓవర్ కాన్ఫిడెన్స్ ఒకసారి క్రియేట్ అయినాం అనుకో ఆ ఎనర్జీతోనే ఒక కాన్సన్ట్రేషన్ తో పోరు. అందుకనే ఇలా అర్జెంటీనా లాస్ తర్వాత ఇప్పుడు మనం కూడా బెల్జియం మీద లాస్ అయిన తర్వాత మళ్ళీ అందరు యాక్టివ్ తోని కాన్సన్ట్రేట్ తోని విజయానికి మనం బ్రాంజ్ మెడల్ దగ్గరికి వచ్చింది. ఇదే కాకుండా నేను అనుకుంటున్నాను అర్జెంటీనా కూడా అర్జెంటీనా లాస్ తర్వాత అప్పుడు ఉమెన్స్ హాకీలో కూడా ఒక కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, పెరిగి కొంచెం తాల్మేల్తో అండర్స్టాండింగ్ తో తప్పులు లెస్ మిస్టేక్స్, ఎందుకంటే ప్రతి గర్ల్ కి ఒక 7 to 8 balls దొరుకుతుంది, 5 to 6 balls, అందులో లెస్ మిస్టేక్స్ చేసుకొని ఆ వచ్చిన ఆపర్చునిటీస్ ని యూటిలైజ్ చేసుకుంటే తప్పకుండా మనకి ఇంగ్లాండ్ మీద కూడా విజయం దొరుకుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, లెట్స్ చీర్ అప్ ఫర్ ఇండియా ఉమెన్ హాకీ టీమ్, లెట్స్ విష్ దెం గుడ్ లక్. Thank you, sir.